హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో వంటింట్లో ఉండే చిన్న బొద్దింకలను ఎలా చంపాలో చెప్తాను. దీనికి హోమ్ రెమెడీస్ అవి కాకుండా నేను ఒక మందు పేరు చెప్తానండి. ఆ మందును ఉపయోగించి అదొక జెల్, అక్కడక్కడ ఒక అడుగుకు ఒక 15 సెంటీమీటర్స్కి ఒక దూరంలో చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వెళ్తే అది దాని దగ్గరకు వచ్చి దాన్ని తిన్నా అంటే ఒక బొద్దింకలన్నీ చచ్చిపోతాయండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ జెల్ పేరు అరేజనాల్ జెల్. ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఇది దీని కాస్ట్ ఒక 300 or 350 ఉండొచ్చు, నాకు గుర్తులేదు, 350 అరౌండ్ ఉండొచ్చు. ఇది పెట్టుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక్క బొద్దింక లేకుండా శుభ్రంగా అన్ని బొద్దింకలు కూడా దాన్ని ముట్టుకున్నాయంటే అన్ని చచ్చిపోతాయి. చిన్న బొద్దింకలు ఎస్పెషల్లీ వంటింట్లో, బాత్రూంలో, ఎక్కడన్నా జిడ్డు ఉన్న ప్లేస్లలో ఉండే బొద్దింకలు చాలా ఈజీగా చచ్చిపోతాయి. 4 రోజులకు ఒకసారి ఒక 10 to 20 డాట్స్ ఒక వంటింట్లో గోడల మీద, బండల మీద పెట్టామంటే అవి టచ్ చేసినప్పుడు వెంటనే చచ్చిపోతాయండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నాకు మాత్రం ఇది అమెజాన్లో నుంచి నేను తెప్పించుకున్నాను. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇది 350 రూపీస్. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చిన్న బొద్దింకల మీదకి ఎస్పెషల్లీ. ఒక్క బొద్దింక లేకుండా చచ్చిపోతుంది. ఈ విధంగా మనము వారానికి ఒకసారి అట్లా చేసుకుంటూ వెళ్ళామంటే ఇంకా తొందరగా చనిపోతాయండి. ఒక్క బాటిల్ తెచ్చుకున్నామంటే ఆ సగం బాటిల్ అయిపోయే లోపల మన ఇంట్లో బొద్దింకల ప్రాబ్లమే లేకుండా అయిపోతుందండి. చాలా చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేనైతే వాడి చూశాను కాబట్టి చెప్తున్నాను. అరేజనాల్ జెల్ ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఒక్క బొద్దింక లేకుండా అన్నీ కూడా చనిపోతాయండి. చిన్న చిన్న హిట్ బేగాన్ స్ప్రే ఇటువంటివి వాడి అవి వాడడం వల్ల ఇంకా ఎక్కువతాయి. బోరిక్ పౌడరు, నిమ్మకాయ, కర్పూరము, ఇవన్నీ హోమ్ రెమెడీస్ అన్నీ వాడామండి. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఈ హోమ్ రెమెడీస్ వల్ల కొంచెం తాత్కాలికమైన ఉపశమనం వస్తుందేమో కానీ ఫుల్గా అయితే శాశ్వతంగా అయితే పోవండి. ఈ మందు తెప్పించుకొని మనము వాడామంటే పర్మనెంట్గా అయితే పోతాయి. బోరిక్ పౌడరు, బేకింగ్ సోడా ఇవన్నీ చాలా హోమ్ రెమెడీస్ కూడా వాడామండి. ఇది ఖచ్చితంగా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది తెప్పించుకొని వాడారంటే ఒక్క బొద్దింక లేకుండా ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవచ్చండి. ఈ బొద్దింకల బాధ లేకుండా మనకు వదిలిపోతుంది. తప్పకుండా ఈ చిట్కాని అయితే పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.